మొక్కడానికి గుడికి వెళ్తారు. ఇతను మాత్రం దేవుడి చుట్టూ ఉన్న దాన్ని బొక్కడానికి వెళ్తాడు. దైవ భక్తిలో గుడిలోకి వెళ్తుంటారు భక్తులు. ఆభరణాల భక్తితో వెళ్తాడు ఇతను. తెల్లవారుజామున తలంటూ స్నానం చేసి గర్భగుడి చుట్టూ భక్తులు తిరిగితే అర్ధరాత్రిలో గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు ఇతను. దేవుళ్ల గుడిలనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే వ్యక్తిని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గడ్డం పెంచి గుర్రు మీసంతో ఉన్నాడే ఇతని పేరు మరియబాబు. చూడ్డానికి ఎంత బాగున్నాడో, కాస్త బొట్టు పెట్టి భక్తి ప్రదర్శిస్తే స్వామి భక్తులకు మించి కనబడతాడు. దేవుణ్ణి అందరూ పూజిస్తే దేవుడి వస్తువులను పూజిస్తుంటాడు మరియబాబు. దేవాలయాలు గర్భగుడుల్లో ఇతను తన హస్తలాఫాన్ని ప్రదర్శించి ఆభరణాలు కొట్టేస్తుంటాడు. గుళ్లల్లో ఉన్న గంటల నుంచి విలువ చేయాలే కాని ఆ గుడిలో ఉండే లింగాన్ని కూడా కొట్టేస్తాడు ఇతను. అలా కొట్టేసి వచ్చిన వస్తువుల డబ్బులతో పగలు భక్తుడు రాత్రి భోక్తుడిగా చలామణి అవుతూ కాలం గడిపాడు. ప్రకాశం జిల్లాలో ఎందరి భక్తుల ఆశలను నీరుగార్చాడో తెలియదు గాని గుంటూరు జిల్లాలో మాత్రం చాలా మంది భక్తులను బాధ కలిగించాడు. దేవుడి గుడిలో దొంగగా మారి తెల్లారేసరికి అంతా సర్దుకుపోయేవాడు. ఈ గుడి దొంగకు చెక్ పెట్టారు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు. చాకచక్యంగా ఇతన్ని పట్టుకుని దేవుడి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కిలోన్నర వెండి కొట్టేశాడంటే ఎందరు దేవుళ్లను బాధ పెట్టాడో, ఎందరు పూజారులను ఇబ్బందుల్లోకి నెట్టాడో, ఏదేమైనా పోలీసులకు దొరికి ఆ ఇద్దరికి ప్రశాంతత కలిగించాడు ఈ అమాయక వీరబాబు దొంగ లీలల చిట్టాను గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు విప్పుతున్నారు. కాస్త వినండి. దేవాలయాల్లో, అనేకమైన దేవాలయాల్లో ఈ వస్తువులు పోవటం, దొంగతనాలు జరగటం కూడా వేరువేరు పత్రికల్లో రావటం, ఛానల్లో రావటం మీరు అందరూ గమనించే ఉంటారు. దీంట్లో ముద్దయి మన వాళ్ళు కష్టపడి పట్టుకున్నది నంబూరి మరియబాబు. ఇతను ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు, కురిచేడు మండలం బోధనంపాడు గ్రామం కురిచేడు మండలం ప్రకాశం జిల్లా. లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం, తర్వాత తాడికొండ పోలీస్ స్టేషన్లో శ్రీ దాసాంజనేయ స్వామి గుడిలోది ఒకటి, అలాగే అదే రోజు రెండు చేస్తాడు ఇతను. గంగా రాజేశ్వరి దేవి గుడిలో కూడా అదే రోజు చేస్తాడు. వీటన్నిటికీ సంబంధించి మనం 157 క్రైమ్ నెంబరు, 158 క్రైమ్ నెంబర్లో కేసులు నమోదు చేయడం కూడా జరిగింది తాడికొండ పోలీస్ స్టేషన్లో. అందులో భాగంగానే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాయిబాబా గుడిలో కూడా ఇతను దొంగిలించిన సిల్వర్ వస్తువులు అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయబడిన క్రైమ్ నెంబరు 179/16 భాగంగా మనం వర్త్ ఆఫ్ ప్రాపర్టీని అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపు అతను వద్ద నుంచి 4 కేసుల్లో భాగంగా 6 గ్రాముల బంగారం, దాదాపు 2.5 కేజీల సిల్వర్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దాదాపు వర్త్ ఆఫ్ 1.5 లాక్స్ రూపీస్ ప్రాపర్టీ. ఇందులో తాడికొండ ఎస్ఐ రాజశేఖర్ గారు, వారి సిబ్బంది, దాంతోపాటు సిసిఎస్ సిబ్బంది.